మామూలుగా అయితే అంటే నాకు నాగవంశి గారు ఏం చెప్పారంటే మనం మాట్లాడడం కంటే మన సినిమా మాట్లాడుతుందండి బయట మాట్లాడనివ్వండి అని చెప్పారన్నమాట. సో అందుకనే నేను ఇప్పుడు గణేష్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇప్పుడు ఎంత ఆనందం ఉందో లోపల అది కనిపిస్తుంది ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడు. ప్లీజ్ యా ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా మంచి హ్యాపీనెస్తో కూడుకొని అది చెప్పలేని ఒక ఎమోషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ ఫర్ దట్. తెలుగు ప్రేక్షకులందరూ కలిపి ఈ సినిమాకి ఇంత మంచి విజయాన్ని అందించినందుకు నా జీవితాంతం కృతజ్ఞతలు చెప్పినా కానీ సరిపోవు. ఎందుకంటే నన్ను యాక్సెప్ట్ చేశారు ఈ సినిమాతోటి. ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్ మీద గణేష్ కనిపించలేదు, బాలా అనే కుర్రాడు మాత్రమే స్క్రీన్ మీద కనిపించాడు అన్నప్పుడు సరే యాక్టర్గా నేను ఒక 10 మార్కులు వేయించుకున్నానని నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఈ సినిమాతోటి. అలా నా దగ్గర నుంచి ఈ పర్ఫార్మెన్స్ తీసుకున్న లక్ష్మణ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కథ నా దగ్గరికి తీసుకొచ్చినందుకు కూడా లక్ష్మణ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కథని నాకన్నా లక్ష్మణ్ కన్నా ఎక్కువ నమ్మి ఈ సినిమాకి కావాల్సిన అన్నీ సమకూర్చి ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొచ్చేదానికి ద బిగ్గెస్ట్ రీజన్ ఇస్ సితారా అండ్ నాగవంశీ గారు. వాళ్ళకి నేను ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.